సో మనకి డెవాప్స్ లో సిఐసిడి పైప్లైన్స్, ఆటోమేషన్ పైప్లైన్స్, నెంబర్ ఆఫ్ సిఐసిడి పైప్లైన్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ఏడబ్ల్యూఎస్ లో మనకి వచ్చి మెయిన్గా రైట్ సిఐసిడి కంటిన్యూస్ ఇండికేషన్ కంటిన్యూస్ డెలివరీ. సో ఏడబ్ల్యూఎస్ లో మనకి సిఐసిడి పైప్లైన్ టూల్స్ వచ్చేసి ఇంటర్నల్ టూల్ వచ్చేసి మనకి లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నది ఏడబ్ల్యూఎస్ సంబంధించిన కోడ్ క్యాటలిస్ట్, ఇది లేటెస్ట్ ఫీచర్. సో దీని మీద ప్రాక్టీస్ చేయమని చెప్పాను. సో కోడ్ క్యాటలిస్ట్ అనేది మనకి వన్ ఆఫ్ ది లేటెస్ట్ టూల్ అమ్మా. సో ఈ కోడ్ క్యాటలిస్ట్ మీరు ఓపెన్ చేస్తే, సో ఏడబ్ల్యూఎస్ కోడ్ క్యాటలిస్ట్ అంతకుముందు మనకి కోడ్ స్టార్ ఉండేది, దీని ప్లేస్లో కోడ్ స్టార్ రీప్లేస్ చేసి ఇప్పుడు కోడ్ క్యాటలిస్ట్ తీసుకొచ్చాను. సో మార్కెట్లో రీసెంట్గా రిలీజ్ అయిందనమాట. సో ఇది ఛార్జబుల్ సర్వీస్, ఇది యూజ్ చేస్తే మీకు ఏంటంటే పేమెంట్ అయితే అకౌంట్ కూడా సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకని లాస్ట్లో ట్రై చేయండి, మీరు ఏడబ్ల్యూఎస్లో అన్ని ప్రాక్టికల్ చెప్పేసిందా ఇది ప్రాక్టీస్ చేయాలమ్మా. ఏడబ్ల్యూఎస్ కోడ్ క్యాటలిస్ట్ చూస్తే ఈ టూల్ ఏంటంటే మనకి ఇంటర్నల్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఇంటర్నల్ సిఐసిడి పైప్లైన్ టూల్ అన్నమాట ఏడబ్ల్యూఎస్ కోడ్ క్యాటలిస్ట్ అనేది. ఈ కోడ్ క్యాటలిస్ట్ ద్వారా ఏంటంటే మనం మనకు కావాల్సిన యాక్టివిటీస్ ఏదంటే మనకి అమెజాన్ కోడ్ క్యాటలిస్ట్ రైట్, ఇది ఇంటిగ్రేటెడ్ వన్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ డెవాప్ సర్వీస్ అనమాట. రైట్, దీంట్లో మనకి శాంపుల్ బ్లూ ప్రింట్ ప్రాజెక్ట్స్ రన్ చేసుకోవచ్చు రైట్, పైప్లైన్స్, కోడ్ రిపోజిటరీస్, సిఐసిడి పైప్లైన్స్ రైట్, ఇలాంటి యాక్టివిటీస్ రైట్, సో వర్క్ ఫ్లో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మీ ఏడబ్ల్యూఎస్ బిల్డర్ ఐడి యూజ్ చేసుకొని. సో అమెజాన్ కోడ్ క్యాటలిస్ట్ ఇది ఇంటర్నల్ టూల్. ఇలాంటి టూలే మనకి ఎక్స్టర్నల్ ఉంది ఫ్రీ సాఫ్ట్వేర్, దాన్నే మనం జెంకిన్స్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ జెంకిన్స్ కాబట్టి మీకు జస్ట్ ఇన్స్టాల్ జెంకిన్స్ అనే డాష్బోర్డ్ ఓపెన్ చేస్తే మనకి అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఓపెన్ అవుతుంది జెంకిన్స్ సంబంధించిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్ జెంకిన్స్, సో ఇన్స్టాల్ జెంకిన్స్ అని టైప్ చేస్తాను కానీ మీకు ఫస్ట్ లింకే ఇన్స్టాల్ జెంకిన్స్ మీకు క్లిక్ చేస్తే మీకు ఇది అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఇన్స్టాలింగ్ జెంకిన్స్. ఈ డాక్యుమెంటేషన్లో చూస్తే మనకి ఈ జెంకిన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో వస్తామా. ఈ జెంకిన్స్ అనేది ఓపెన్ సోర్స్ టూల్, సిఐసిడి పైప్లైన్ టూల్ రైట్. సో ఇప్పుడు మార్కెట్లో ఈ జెంకిన్స్ని మనం ఆల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో, మీకు ఏ క్లౌడ్ కావాలి ఆ క్లౌడ్లో అప్లై చేసుకోవచ్చు, అందరూ యూజ్ చేస్తున్నారు జెంకిన్స్ని. ఎందుకంటే ఎప్పుడైతే ఓపెన్ సోర్స్ చేసామో ఎనీబడి క్యాన్ యూస్ రైట్. సో ఈ జెంకిన్స్ అనే సిఐసిడి పైప్లైన్ టూల్స్, ఈ జెంకిన్స్ అనే కాన్సెప్ట్ని మీరు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో అప్లై చేసుకోవచ్చు, మైక్రోసాఫ్ట్ ఎజూర్లో అప్లై చేసుకోవచ్చు, జీసీపీ క్లౌడ్లో అప్లై చేసుకోవచ్చు, ఐబీఎం క్లౌడ్లో అప్లై చేసుకోవచ్చు, ఒరాకిల్ క్లౌడ్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రీ కాబట్టి ఎనీవన్ కెన్ యూజ్ ది జెంకిన్ సర్వీసెస్. సో ఎవరైనా ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు రైట్. సో ఇది జెంకిన్స్ అనేది ఎక్స్టర్నల్ సిఐసిడి పైప్లైన్ టూల్, దీంట్లో మనం నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని రన్ చేసుకోవచ్చు, బిల్డ్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మీకు ఏడబ్ల్యూఎస్లో డెవాప్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు జెంకిన్స్ మీద ఉంటాయి. రెండు ప్రాజెక్ట్స్ ఏమో మీకు ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్స్ రెండు ఉంటాయి, మిగతా నాలుగు ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ అన్నింటి ఈ నాలుగు ప్రాజెక్ట్స్ చేయాలంటే టెరాఫామ్ ప్రాజెక్ట్ కావచ్చు, యాన్స్పుల్ ప్రాజెక్ట్ కావచ్చు, క్లౌడ్ ఫార్మేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, లాంబ్డా ఫంక్షన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం జెంకిన్స్ సర్వర్ మీదే చేస్తాం ఫైన్. సో మనం ఈరోజు ఏంటంటే జెంకిన్స్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, జెంకిన్ డాష్బోర్డ్ ఎలా కన్ఫిగరేషన్ చేయాలి, ఇనిషియల్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి, సో ఇవన్నీ కూడా జెంకిన్స్లో ప్రాజెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి రైట్, శాంపుల్ పైప్లైన్స్ ఎలా టెస్ట్ చేయాలి, ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చూద్దాం ఫైన్. దానికోసం మనం ఏం చేయాలంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో లాగిన్ అయ్యి, సో మీకు ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకొని రైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగపూర్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, గోండ్ సెలెక్ట్ ఎనీ రీజన్. సో ఒక రీజన్ సెలెక్ట్ చేసిన ఆ రీజన్లో ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలి ఫస్ట్. సో ఐమ్ జస్ట్ క్రియేటింగ్ వన్ వర్చువల్ మిషన్. సో ఇక్కడ వెళ్ళాను, ఇక్కడ వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి క్రియేట్ వర్చువల్ మిషన్. ఇక్కడ వచ్చేసి వర్చువల్ మిషన్ నేమ్ జెంకిన్స్ సర్వర్, జెంకిన్స్ సర్వర్ అని ఇస్తాను, జెంకిన్స్ సర్వర్. సో వర్చువల్ మిషన్ లైనెక్స్ వర్చువల్ మిషన్, జెంకిన్స్ దేంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా, లైనెక్స్ లైనెక్స్లో చేయొచ్చు, మ్యాక్లో చేయొచ్చు, విండోస్లో చేయొచ్చు రైట్. ఇప్పుడు అమెజాన్ క్లౌడ్, అమెజాన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో లైనెక్స్ వర్చువల్ మిషన్ తీసుకుని దాంట్లో జెంకిన్ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో అమెజాన్ లైనెక్స్ తీసుకున్నాను, ఇక్కడ ఇన్స్టెంట్ టైప్ టిట్యూ దాట్ మైక్రో తీసుకున్నాను, కీ పేర్ క్రియేట్ కీ పేర్లోకి వెళ్ళి కీ పేర్ వచ్చేసి జెంకిన్స్ కీ అని ఇస్తాను, జెంకిన్స్ కీ రైట్, ఆర్ఎస్ఏ క్రియేట్ కీ పేర్ రైట్. క్రియేట్ కీ పేర్ తీసుకెళ్ళి నెట్వర్క్లోకి వెళ్ళి ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్ నెట్వర్క్, డిఫాల్ట్ సబ్మిట్, సో గోండ్ సెలెక్ట్ ఇన్ డిఫాల్ట్ సబ్మిట్ టు ఆటో యాజ్ ఇన్ పబ్లిక్ ఐపీ పేర్స్ ఎనేబుల్ సెక్యూరిటీ గ్రూప్ రైట. సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి సో గివ్ ది కస్టమ్ సెక్యూరిటీ గ్రూప్ జెంకిన్ సెక్యూరిటీ గ్రూప్ రైట్. సో ఎన్ని ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్, సో డిఫాల్ట్ హార్డ్ డిస్క్ 8 GB ఉంది, మీరు కావాలంటే 30 GB వరకు క్లిక్ చేసుకోవచ్చు రైట్. నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్ 1, లాంచ్ ఇన్స్టెన్స్. ఇలా ఫస్ట్ మీరు వర్చువల్ మిషన్నే రెడీ చేసుకోవాలి.
రెడీ చేశాను. సో నాకు కావాల్సిన వర్చువల్ మిషన్ రెడీ. ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్లో మన జెంకిన్స్ని హోస్ట్ చేయాలి, జెంకిన్ సర్వీసెస్ని హోస్ట్ చేయాలి. జెంకిన్ సర్వీస్ని ఈ వర్చువల్ మిషన్ ఇన్స్టాల్ చేయాలంటే దానికి మనకి కొన్ని పీర్ రిక్వెస్ట్ సైట్స్ ఉన్నాయి. ఈ జెంకిన్ సిస్టంలో ఏదైతే ఈ లైనక్స్ కంప్యూటర్ తీసుకున్నామో దీంట్లో కొన్ని సాఫ్ట్వేర్స్ ముందుగా ఇన్స్టాల్ చేసుకోవాలి. జెంకిన్ సర్వీసెస్ ఇన్స్టాల్ చేయాలంటే ఏంటి ఆ సాఫ్ట్వేర్? మీరు తీసుకున్న సిస్టంలో మనకు కొన్ని సాఫ్ట్వేర్స్ వచ్చేసి, నేను ఒక ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కనెక్ట్ అయ్యాను. సో ఇక్కడ ఏంటంటే డెవఆప్ ఇంజనీర్ ఏం చేస్తాడు, తన ఆర్గనైజేషన్ నుంచి తన ల్యాప్టాప్ నుంచి రైట్, సో బిజినెస్ అకౌంట్ ద్వారా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కనెక్ట్ అయ్యాడు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కనెక్ట్ అయ్యి ఇక్కడ ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకుని EC2 డాష్ బోర్డ్ ఓపెన్ చేసి ఇక్కడ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేశాడు. సో ఈ వర్చువల్ మెషిన్ అమెజాన్ లైనక్స్ తీసుకున్నాం మనం. సో ఈ వర్చువల్ మెషిన్లో మనం ఏం చేయాలంటే ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ సాఫ్ట్వేర్ ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ సాఫ్ట్వేర్ని కాన్ఫిగరేషన్ చేయాలి. తర్వాత వచ్చేసి ఏడబ్ల్యూఎస్ సిఎల్ ఇన్స్టాల్ కాన్ఫిగరేషన్ అయిన తర్వాత గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి రైట్. తర్వాత జిప్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, జిప్ ఆర్ అన్జిప్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత వచ్చేసి జావా ఇన్స్టాల్ చేయాలి దీంట్లో. ఆ తర్వాత మనకి కావాల్సిన జెంకిన్ సర్వీసెస్ని మన వర్చువల్ మెషిన్లో ఇన్స్టాలేషన్ చేయాలి. జెంకిన్ సర్వీస్ ఇన్స్టాల్ చేసి, జెంకిన్ సర్వీస్ స్టార్ట్ చేసి జెంకిన్ డాష్ బోర్డ్ని ఈ వర్చువల్ మెషిన్ మన జెంకిన్ డాష్ బోర్డ్కి కనెక్ట్ అవ్వాలి. ఇది జెంకిన్ సంబంధించిన డాష్ బోర్డ్. ఈ జెంకిన్ డాష్ బోర్డ్లో మనం ఆల్ CI/CD పైప్లైన్ టూల్స్ని మనం రన్ చేస్తాం. క్లియర్? ఇప్పుడు ఏమేమి కావాలి, ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి కానీ వర్చువల్ మిషన్లో జెంకిన్ సర్వీస్ ఇన్స్టాల్ చేసే ముందు రైట్, నేను లైనక్స్ సిస్టమ్ కనెక్ట్ అయ్యి రీఫ్రెష్. సో సెలెక్ట్ యువర్ లైనక్స్ సిస్టమ్, కనెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి, సో EC2 కనెక్ట్ ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్ క్లిక్ చేయి. సో నా లైనక్స్ సిస్టమ్లో కనెక్ట్ అవుతున్నాను. ఇప్పుడు నాకు కావాల్సిన AWS CLI సాఫ్ట్వేర్ రైట్. సో ఇక్కడ దీంట్లో మనం AWS CLI సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను AWS CLI ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ మీరు ఇన్స్టాల్ AWS CLI అని టైప్ చేస్తే మీకు AWS CLI ఆఫీషియల్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ AWS CLI రైట్. లైనక్స్లోకి వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించిన కమాండ్ కాపీ చేసుకుని దీంట్లో వచ్చేసి కాపీ పేస్ట్ చేయండి రైట్. నేను AWS CLI సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాను. AWS CLI ఇన్స్టాల్ చేస్తుంది. AWS CLI కాన్ఫిగరేషన్ చేయాలి కదా, దానికి కావాల్సి మన సెక్యూరిటీ క్రెడెన్షియల్ జనరేట్ చేయాలి కదా. సెక్యూరిటీ క్రెడెన్షియల్కి వెళ్ళి క్రియేట్ యాక్సెస్ కీ సీక్రెట్ కీ, ఇక్కడికి వచ్చేసి యాక్సెస్ కీ 0 చూపిస్తుంది కదా, క్రియేట్ యాక్సెస్ కీలోకి వెళ్ళి ఆ అండర్స్టాండ్ సెలెక్ట్ చేసుకొని ఒక యాక్సెస్ కీ సీక్రెట్ కీ జనరేట్ చేయండి. ఈ డీటెయిల్స్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేదా సేవ్ చేసుకోండి. ఎవరీ టైమ్ ఒక యాక్సెస్ కీ యూజ్ చేయాలంటే ఈ యాక్సెస్ కీ కాపీ చేసుకుని ఎప్పుడైతే మనకి ఈ AWS CLI సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిందో జస్ట్ దాని వర్షన్ చెక్ చేసుకుని AWS CLI అని మనం కాన్ఫిగరేషన్ చేయాలి. లెట్స్ సీ. రైట్, సో ఇట్ ఇస్ ఇన్స్టాలింగ్ ది AWS CLI సాఫ్ట్వేర్. రైట్, సో AWS CLI ఇన్స్టాలేషన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే AWS స్పేస్ అయిపోయింది, AWS CLI వర్షన్ చెక్ చేసుకుందాం. ఇది AWS CLI 2.15 వర్షన్ ఫైన్. AWS CLI వర్షన్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేయాలి కదా. సో AWS స్పేస్ కాన్ఫిగర్, ఎంటర్ ది యాక్సెస్ కీ అండ్ దెన్ ఇక్కడ ఎంటర్ ది సీక్రెట్ కీ రైట్. సో రీజన్, సో ఇప్పుడు మనం ఏ రీజన్లో ఉన్నాం, సింగపూర్ రీజన్ కదా మన వర్చువల్ మిషన్ లాంచ్ చేసింది. సో యా సింగపూర్ రీజన్ అంటే ఏమొస్తుంది చూసుకోండి, ఏపీ సౌత్ ఈస్ట్ వన్ ఇది ఎంటర్ చేయాలి. సో ఏపీ సౌత్ ఈస్ట్ -1 జాసన్ అవుట్పుట్ ఫార్మాట్ జాసన్ ఇచ్చారు ఫైన్. AWS CLI కన్విషన్ అయిపోయింది. నెక్స్ట్ గిట్ సాఫ్ట్వేర్ సూడో స్పేస్ ఎం స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ రైట్ గిట్ స్పేస్ -y గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేస్తాను. గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత లెట్స్ చెక్ ది గిట్ వర్షన్, గిట్ స్పేస్ అయిపోయింది, గిట్ సాఫ్ట్వేర్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ మనకి ఇక జిప్ సాఫ్ట్వేర్ సూడో స్పేస్ ఎం స్పేస్ ఇన్స్టాల్ స్పేస్. సో అన్జిప్ బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయి ఉంటుంది, వాళ్ళ ఇన్స్టాలేషన్ కాకపోతే అన్జిప్స్ అవ్వదు, ఇట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్.
నెక్స్ట్ ఇప్పుడు మనకి జావా సాఫ్ట్వేర్ కలదు కదా, సూడో స్పేస్ ఎం స్పేస్ రైట్, సో ఇన్స్టాల్ స్పేస్ జావా స్పేస్ హైఫెన్ వై. నేను ఇప్పుడు జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాను సక్సెస్ఫుల్గా. ఇన్స్టాలింగ్ ది జావా సాఫ్ట్వేర్. సార్ వై జావా సార్ సో జావా ఇన్స్టాల్ చేస్తేనే మీకు జెంకిన్ డాష్ బోర్డ్ ఓపెన్ అయ్యింది కదా. జెంకిన్స్ లో ఆప్షన్స్ ట్యాబ్స్ అన్ని రావాలంటే బ్యాక్ ఎండ్ జావా ఉండాలి. ఓకే మన జెంకిన్ డాష్ బోర్డ్ కన్ఫిగరేషన్ చేస్తున్నాం కదా దానికోసం. సో జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన జెంకిన్స్ ని జెంకిన్ సర్వీసెస్ ని ఇన్స్టాల్ చేయాలి. ఇలా జెంకిన్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ జెంకిన్స్ కింద లైనక్స్ ఇచ్చారు కదా, లైనక్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో ఏ లైనక్స్ తీసుకున్నాం, డెబినా, యుబుంటునా, ఫెడరనా, రెడ్ హాటా, రాకీ లైనక్స్ ఈ ఇచ్చాడు. మనం తీసుకున్న అమెజాన్ లైనక్స్ కదా, మన అమెజాన్ లైనక్స్ అన్న ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో రెడ్ హాట్ అన్న రెండు ఒకటే కదా. సో ఇప్పుడు రెడ్ హాట్ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి. సో రెడ్ హాట్ మీద క్లిక్ చేయండి. ఇది లాంగ్ టర్మ్ సపోర్ట్ రిలీజ్ లో మనకు కొన్ని కమెంట్స్ ఇచ్చాడు, జెంకిన్ ఇన్స్టాలేషన్ కమెంట్స్. ఈ కమెంట్స్ అన్ని కాపీ చేసుకుని ఇక్కడ మీరు జెంకిన్స్ ని ప్రిపేర్ చేస్తే మీకు ఆటోమేటిక్ జెంకిన్ రోల్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో మనకి ఈ అమెజాన్ లైనక్స్ అనేది నథింగ్ బట్ టు రెడ్ హాట్ అనమాట. అమెజాన్ లైనక్స్ అన్న రెడ్ హాట్ అన్న సెంటోస్ అన్న ఒకటే రైట్. రెడ్ హాట్ లైనక్స్ ని వాడు అమెజాన్ లైనక్స్ కింద నేమ్ మార్చి యూజ్ చేసుకుంటాడు. ఫైన్. ఎప్పుడైతే జెంకిన్ రోల్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయింది రైట్, సో జెంకిన్ రోల్ ఇన్స్టాల్ జెంకిన్ సర్వీస్ స్టార్ట్ చేయాలి. సూడో స్పేస్ ఇక్కడ స్టార్ట్ లైక్ ది సూడో స్పేస్ సిస్టమ్ సిటిఎల్ రైట్ స్టార్ట్ జెంకిన్స్, జెంకిన్స్ రోల్ స్టార్ట్ చేశాను. జెంకిన్ రోల్ స్టార్ట్ అయిన తర్వాత మనం జెంకిన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలి. సో వన్స్ జెంకిన్ రోల్ స్టార్ట్ యూ కెన్ చెక్ ది స్టేటస్ ఆల్సో. లెట్స్ సీ సిస్టమ్ సెట్టింగ్ ఇట్స్ స్టార్టింగ్ ది రోల్. సో రోల్ స్టార్ట్ అవడానికి ఇట్ విల్ టేక్ ఫ్యూ మినిట్స్. సూడో సిస్టమ్ సీరియల్ స్టార్ట్ జెంకిన్స్, సూడో స్పేస్ సిస్టమ్ సీరియల్ స్టార్ట్ జెంకిన్స్, సూడో స్పేస్ సిస్టమ్ రోల్ స్టార్ట్ అయింది. యూ కెన్ చెక్ ది స్టేటస్ రైట్. సూడో స్పేస్ సూడో సిస్టమ్ సిస్టమ్ సీరియల్ సిటీఎల్ స్టేటస్ స్టేటస్ జెంకిన్స్ జెంకిన్స్ యాక్టివ్ రన్నింగ్ ఫైన్. సో ఇప్పుడు మనకి కావాల్సిన జెంకిన్ డాష్ బోర్డ్లో లాగిన్ అవ్వాలంటే మన లైనక్స్ సిస్టంలో ఒక ప్రోటోకాల్ ఎలా చేయాలి. జెంకిన్స్ అనేది ఒక పోర్ట్ గుండా మనం బై డిఫాల్ట్ ఒక పోర్ట్ కింద ఓపెన్ అవుతుంది ఈసీటీ డాష్ బోర్డ్లోకి వెళ్ళి. ఇప్పుడు మనకు కావాల్సిన సిస్టమ్ ప్రీ రిక్వెస్టెడ్స్ అన్ని అయిపోయినాయి. మనం క్లౌడ్లోకి వెళ్ళాం, ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసాం, వర్చువల్ మిషన్లో ఏడబ్ల్యూసీఎల్ ఇన్స్టాల్ చేశాను, కాన్ఫిగరేషన్ చేశాను, గిట్ ఇన్స్టాల్ చేశాను, జిప్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను, జావా ఇన్స్టాల్ చేశాను, జెంకిన్స్ కూడా ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు జెంకిన్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలి కదా. జెంకిన్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలంటే ఈ వర్చువల్ మిషన్ ఉన్న సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి పోర్ట్ నెంబర్ 8080ని ఎలా చేయాలి, కస్టమ్ పోర్ట్. ఈ పోర్ట్ గుండానే మనకు జెంకిన్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది అనమాట రైట్. సో మన లైనక్స్ సిస్టంలోకి వెళ్ళి సింగపూర్ రీజన్ సెలెక్ట్ చేసుకొని మన లైనక్స్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకొని ఆ లైనక్స్ సిస్టమ్ సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళాలి. సెలెక్ట్ లైనక్స్ సిస్టమ్, గో ఫర్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి సెలెక్ట్ ది సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేసి ఇన్బౌండ్ రూల్స్ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళి యాడ్ రూల్స్లోకి వెళ్ళి కస్టమ్ టీసీపీ ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 8080 ఈ పోర్ట్ కొందా మనకి బై డిఫాల్ట్ జెంకిన్ ఓపెన్ అయిపోయింది. ఈ పోర్ట్ని ఎలా చేయాలి, ఇది ఎలా చేయకపోతే మీరు జెంకిన్ డాష్ బోర్డ్ కనెక్ట్ కాలేదు. అలౌ ది స్పోర్ట్ ఇన్బౌండ్ రూల్ సేవ్ రూల్. పోర్ట్ ఓపెన్ చేసి ఎలా చేసిన తర్వాత సెక్యూరిటీ గ్రూప్లో మీ జెంకిన్ సిస్టమ్ సంబంధించిన పబ్లిక్ ఐపీ కాపీ చేసుకొని డీటెయిల్స్లోకి వెళ్ళి పబ్లిక్ ఐపీ కాపీ చేసుకో. సో బై డిఫాల్ట్ జెంకిన్ డాష్ బోర్డ్కి ఎలా కనెక్ట్ అవుతా ఉంటే సో HTTP://HTTP:// ఐపీ అడ్రస్ కోలన్ పోర్ట్ నెంబర్ 8080 కస్టమ్ పోర్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, అన్లాక్ జెంకిన్ వస్తుంది. సో జెంకిన్ అన్లాక్ చేయాలంటే సో డిఫాల్ట్ యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ వాడు ఇచ్చాడు, డిఫాల్ట్ పాస్వర్డ్ ఈ లొకేషన్లో ఉందని చెప్తున్నాడు క్లియర్గా. టు ఎన్జూర్ జెంకిన్ ఇస్ సెక్యూర్లీ సెటప్ బై అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ రిటెన్ ఇన్ ది లాక్ దిస్ ఫైల్ ఆన్ ది సర్వర్. సో ఈ ఈ వేరియబుల్ లిబ్ జెంకిన్ మీరు మనం తీసుకున్న లైనక్స్ సిస్టమ్లో ఈ లొకేషన్లో ఇనిషియల్ అడ్మిన్ అనే పాస్వర్డ్ ఫైల్లో పాస్వర్డ్ ఉందని చెప్తున్నాడు. యూజర్ నేమ్ వాడు ఇచ్చాడు ఆల్రెడీ అడ్మినిస్ట్రేటర్, మనకి ఇప్పుడు పాస్వర్డ్ కావాలి ఇక్కడ. పాస్వర్డ్ ఎంటర్ చేస్తే జెంకిన్ అన్లాక్ చేయొచ్చు. ఈ లొకేషన్ కాపీ చేసుకుని మీ లైనక్స్ సిస్టంలోకి వెళ్ళి ఆ పాస్వర్డ్ ఓపెన్ చేయాలి. మనం క్యాట్ కమాండ్ ద్వారా ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ ఓపెన్ చేయొచ్చు కదా, సూడో స్పేస్ క్యాట్ స్పేస్ ఆ లొకేషన్ మొత్తం కాపీ చేయండి. సో ఈ లొకేషన్ ఉన్న ఈ ఫైల్ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా, ఫైల్ ఉన్న కంటెంట్ ఓపెన్ అయిపోతుంది. సూడో స్పేస్ క్యాట్ స్పేస్ ఆ లొకేషన్ కాపీ పేస్ట్ చేశారు.
సో ఇప్పుడు ఇనిషియల్ అడ్మిన్ అనే ఫైల్లో ఉన్న కంటెంట్ డైరెక్ట్ నాకు ఓపెన్ అయిపోయింది. ఇదే పాస్వర్డ్ ఈ డిఫాల్ట్ పాస్వర్డ్ కాపీ చేసుకొని, సో ఇది మొత్తం కాపీ చేసుకొని నీ జెంకిన్ డాష్బోర్డ్లోకి వెళ్ళి జెంకిన్ అన్లాక్ చేయాలి. సో కంటిన్యూ, రైట్. జెంకిన్ అన్లాక్ అయింది. సో ఇక్కడ మనకి గెటింగ్ స్టార్టెడ్, కస్టమైజ్ జెంకిన్స్, జెంకిన్ కావాల్సిన ఇనిషియల్ సజెస్టెడ్ ప్లగిన్స్ అన్ని కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో జెంకిన్ డాష్బోర్డ్ కావాల్సిన ఇనిషియల్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఇన్స్టాల్ అవుతాయి. మరి జెంకిన్లో సిఐసిడి పైప్లైన్ రైట్ ఆల్ ఆటోమేషన్ స్కిప్స్ రన్ చేస్తాం కదా. సో అవన్నీ దానికి సంబంధించిన గిట్ సంబంధించిన గిట్ హబ్ సంబంధించిన గిట్ ల్యాబ్ సంబంధించిన రైట్. సో దానికి కావాల్సిన ఇనిషియల్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా సో జెంకిన్ ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఇలా మనకి ప్రతిదీ కూడా గ్రీన్ టిక్ మార్క్ రావాలి. మనం సజెస్టెడ్ ప్లగిన్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇక ఇన్స్టాలేషన్ అవ్వగానే గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది. ఒక్కొక్క మాడ్యూల్ ఇన్స్టాల్ అవ్వగానే ఇలా గ్రీన్ టిక్ మార్క్, ఎక్కడైనా రెడ్ టిక్ మార్క్ వచ్చిందంటే మన ఇన్స్టాలేషన్ రాంగ్, సో మళ్ళీ రీఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అన్ని గ్రీన్ టిక్ వచ్చిందంటే మన ఇన్స్టాలేషన్ కరెక్ట్ అండి. ఇలా ప్రతి ఆప్షన్ మనకి ప్రతి టూల్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అవ్వగానే గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది. ఇక్కడ ఫోల్డర్స్ ఇన్స్టాల్ అయినాయి, టైమ్ స్టాంప్ ఆప్షన్ ఇన్స్టాల్ అయింది, పైప్ లైన్ ఇన్స్టాల్ అవుతుంది, ఇలా వన్ బై వన్ గిట్ ఇన్స్టాల్ అవుతుంది, ఎల్డాప్ ఇన్స్టాల్ అవుతుంది, ఇలా. సో ఒక్కొక్క సాఫ్ట్వేర్స్ అన్ని కూడా, సో మనకి సిఐసిడి పైప్ లైన్స్ కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని కూడా వన్ బై వన్ ఇన్స్టాల్ అవుతుంది ఇక్కడ. ఓకే సో ఓవరాల్గా మనకి అన్ని గ్రీన్ టిక్ మార్క్ వచ్చేలాగా చూసుకోవాలి. గ్రాడ్యుయల్కి సంబంధించింది, యాంటీకి సంబంధించింది, పైప్ లైన్ గిట్ హబ్ సంబంధించింది. సో ఇవన్నీ కూడా మనకి ఇన్స్టాల్ అవుతుంది. పైప్ లైన్ స్టేజ్ సంబంధించింది, ప్యామ్ అథెంటికేషన్, డార్క్ థీమ్స్, ఈమెయిల్ ఎక్స్టెన్షన్, ఎస్ఎస్హెచ్ బిల్ ఏజెంట్స్, మ్యాట్రిక్స్ అథరైజేషన్ స్టేజెస్, ఇవన్నీ ఇన్స్టాల్ అవుతుంది. ఇనిషియల్గా కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని కూడా జెంకిన్స్ డాష్ బోర్డ్ ఇన్స్టాల్ అవుతుంది. మనం ఇప్పుడు కన్ఫిగరేషన్ చేసేది జెంకిన్ సర్వర్ యొక్క వర్షన్, జెంకిన్స్ 2.4.2.4 ఇది వర్షన్. మనం జెంకిన్ వర్షన్ మనం యూజ్ చేసింది 2.4 లేటెస్ట్ వర్షన్. రైట్. సో మనకు కావాల్సిన ఒక్కొక్క ప్లగ్ఇన్ వన్ బై వన్ ఇన్స్టాల్ అవుతాయి వెళ్తాం. ఫైన్, స్టార్ట్ ఇన్స్టాల్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ ప్లగ్ఇన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయినాయి. ఇనిషియల్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఇన్స్టాల్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి ఈ జెంకిన్ డాష్బోర్డ్కి మెయిన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడిగింది అనమాట. ఇందాక మనం ఇనిషియల్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగినాయి కదా, ఇనిషియల్ యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ సీక్రెట్ పాస్వర్డ్తో లాగినాయి. ఇప్పుడు క్రియేట్ ఫస్ట్ అడ్మిన్ యూజర్ అకౌంట్ ఫర్ జెంకిన్ డాష్బోర్డ్. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్, రైట్. సో ఇక్కడ వచ్చేసి యూ కెన్ యూజర్ నేమ్ యూ కెన్ గివ్, సో ఏడబ్ల్యూఎస్ అడ్మిన్, ఇది అడ్మిన్ అకౌంట్, ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ అని ఇస్తున్నారు. యూ కెన్ గివ్ ఎనీ నేమ్, ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ పాస్వర్డ్, రైట్. సో యూ కెన్ గివ్ ఎనీ పాస్వర్డ్, రైట్. కన్ఫర్మ్ పాస్వర్డ్ యూ కెన్ గివ్ ఎనీ పాస్వర్డ్, రైట్. సో ఫుల్ నేమ్, సో ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఈమెయిల్ అడ్రస్, రైట్. సేవ్ అండ్ కంటిన్యూ. ఇది జెంకిన్ యూఆర్ఎల్ అమ్మ. నెక్స్ట్ టైం నుంచి నువ్వు ఏదన్నా జెంకిన్ డాష్బోర్డ్కి ఎనీ టైం నువ్వు కనెక్ట్ అవ్వాలంటే ఇది జెంకిన్ యూఆర్ఎల్, ఈ ఫార్మేట్లో ఉంటుంది. సో HTTPS, నువ్వు తీసుకున్న వర్చువల్ మెషిన్కి సంబంధించిన పబ్లిక్ ఐపీ అడ్రస్ ఫాలోడ్ అయిపోయింది పోర్ట్ నెంబర్ 80/, ఇది జెంకిన్ డాష్బోర్డ్ కనెక్ట్ అవ్వాలంటే నువ్వు యూజ్ చేయాల్సిన యూఆర్ఎల్ పాత్ అనమాట. ఈ ఫార్మేట్లో యూఆర్ఎల్ ఇవ్వాలి, ఇది దీన్నే జెంకిన్ యూఆర్ఎల్. కావాలంటే నువ్వు జెంకిన్ యూఆర్ఎల్ యూజర్ నేమ్ సేవ్ చేసుకో. నెక్స్ట్ టైం నుంచి నువ్వు లాగిన్ అవ్వాలనుకోండి, నువ్వు సేవ్ చేసుకున్న డీటెయిల్స్ ప్రకారం అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేస్తాం కదా. సో జెంకిన్స్ అని జెంకిన్స్ అని టైటిల్ పెట్టుకొని ఇక్కడ క్రెడెన్షియల్స్ సేవ్ చేసుకో. సో ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి ఇందాక మనం ఇచ్చింది ఏడబ్ల్యూఎస్ అడ్మిన్, రైట్. ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ ఇది యూజర్ నేమ్. పాస్వర్డ్ వచ్చేసి మనం ఏదో పాస్వర్డ్ ఇచ్చాం, రైట్. ఆ పాస్వర్డ్ మనం ఇచ్చిన పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఎక్స్వైజెడ్ పాస్వర్డ్ ఇక్కడికి వెళ్ళి పాస్వర్డ్. తర్వాత జెంకిన్ యూఆర్ఎల్, యూఆర్ఎల్ వచ్చేసి యూఆర్ఎల్. సో నెక్స్ట్ టైం నుంచి నువ్వు జెంకిన్ డాష్బోర్డ్ కనెక్ట్ అవ్వాలంటే యూఆర్ఎల్ యూజ్ చేస్తా. ఈ జెంకిన్స్ మన కనెక్టివిటీకి సంబంధించి, జెంకిన్కి సంబంధించి క్రెడెన్షియల్, ఇలా క్రెడెన్షియల్ సేవ్ చేస్తుంది. నెక్స్ట్ టైం నుంచి యూజర్ నేమ్ పాస్వర్డ్ లింక్ ద్వారా జెంకిన్ డాష్బోర్డ్కి ఎప్పుడు కావాలంటే కనెక్ట్ అవుతావు, నీకు కావాల్సిన వర్క్ అంతా కూడా చేస్తుంటావు. ఫైన్. సో సేవ్ అండ్ ఫినిష్, దట్స్ ఇట్, స్టార్ట్ యూజింగ్ జెంకిన్. ఇది మనకు కావాల్సిన జెంకిన్ డాష్బోర్డ్, దిస్ ఇస్ ది జెంకిన్ డాష్బోర్డ్, రైట్. సో ఇక్కడ జెంకిన్ డాష్బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ
సో డే వన్ మీరు ఏం ప్రాక్టికల్ చేయవలసింది లేదు. సో డే వన్ మీరు ఏం చేయాలంటే అసలు ఆ జెంకిన్ డాష్బోర్డ్ ఉన్న ఆప్షన్స్ ఏమైనా వెరిఫై చేసుకోవాలి మీరు. ఇక్కడ చూస్తే మనకి రైట్ సైడ్ జెంకిన్స్ ఉంది, ఈ జెంకిన్స్ మీద టైప్ చేసి జెంకిన్ డాష్బోర్డ్. ఇక్కడ చర్చ్ బాక్స్ ఉంది, ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది, రైట్? తర్వాత వచ్చేసి సెట్టింగ్స్ ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్, రైట్? సో ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన జెంకిన్ అకౌంటు, రైట్ స్విచ్చాడు. తర్వాత లాగ్అవుట్ ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ డాష్బోర్డ్ని క్లిక్ చేస్తే ఇది జెంకిన్ డాష్బోర్డ్, రైట్? ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్ చూస్తే న్యూ ఐటమ్, పీపుల్, బిల్డ్ హిస్టరీ, మేనేజ్ జెంకిన్స్, మై వ్యూస్ అని ఇచ్చాడు. ఇక్కడ వెల్కమ్ టు జెంకిన్, ది పేజ్ ఈజ్ వెర్ యూ జెంకిన్ జాబ్స్ విల్ బి డిస్ప్లే. టు గెట్ స్టార్ట్ యూ కెన్ సెటప్ డిస్టిబ్యూట్ బిల్స్. మనం బిల్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్, ఇంకా స్టార్ట్ బిల్డింగ్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్. మన ఇటువంటి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అయినా మన ఇక్కడ బిల్డ్ చేయొచ్చు అన్నమాట. స్టార్ట్ బిల్డింగ్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్. క్లియర్? ఇక్కడ ఫస్ట్ మనం జెంకిన్ లో మనకి ఆప్షన్స్ అన్ని కూడా ఏమేమి ఉన్నాయంటే, ఈ ఎంటైర్ జెంకిన్ డాష్బోర్డ్ ని కంట్రోల్ చేసేది వచ్చేసి మేనేజ్ జెంకిన్. ఇది మేనేజ్ జెంకిన్స్ లేకపోతే జెంకిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అన్నమాట, మేనేజ్ జెంకిన్స్. ఈ మేనేజ్ జెంకిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. సిస్టమ్ కాన్ఫిగరేషన్ టూల్స్, రైట్? ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ కింద సిస్టమ్ టూల్ అని, టూల్స్ ఆప్షన్ అని, ప్లగ్ఇన్స్ అని, నోడ్ అని, క్లౌడ్స్ అని, ఎపిరెన్స్ అని, ఇలా సిస్టమ్ కాన్ఫిగరేషన్ కింద నెంబర్ ఆఫ్ టూల్స్ ఇచ్చాడు. సెక్యూరిటీ ఆప్షన్ కింద సెక్యూరిటీ అని, క్రెడెన్షియల్స్ అని, క్రెడెన్షియల్ ప్రొవైడర్స్ అని, యూజర్స్ అని, ఇలా నెంబర్ ఆఫ్ ఇచ్చాడు. స్టేటస్ ఇన్ఫర్మేషన్ కింద స్టేటస్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని, సిస్టమ్ లాగ్స్ అని, లోడ్ స్టాటిక్స్ అని, అబౌట్ చేంజెస్ అని ఇచ్చాడు. ట్రబుల్ షూటింగ్ కింద మేనేజ్ ఓల్డ్ డేటా అని ఇచ్చాడు. టూల్స్ అండ్ యాక్షన్స్ కింద రీడ్ అండ్ కనెక్టేషన్ డిస్క్ జెంకిన్స్ అని ఇచ్చాడు. ఫైన్. సో దీంట్లో మనకి డే వన్ ఏం చేయాలంటే, మనకి ఈ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఒక్కొక్క ఆప్షన్ ఓపెన్ చేసి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు సిస్టమ్ ఆప్షన్ ఓపెన్ చేసి సిస్టమ్లో ఏమేమి ఉన్నాయి అలా చెక్ చేసుకోవాలి. వాట్ ఆర్ ది ఆప్షన్స్ అవైలబుల్ సిస్టమ్, ఇలా సిస్టమ్ ఓపెన్ చేసి వాట్ ఆర్ ది ఆప్షన్స్ అవైలబుల్ అంటారు సిస్టమ్, సిస్టమ్లో ఏమేమి ఉన్నాయి. సో సిస్టమ్ ఆప్షన్ ఓపెన్ చేశాను. ఇక్కడ కిందకు వస్తే సిస్టమ్కి సంబంధించిన జెంకిన్ లొకేషన్ ఇచ్చారు, రైట్? అలాగే ఇక్కడ వచ్చేసి పైప్ లైన్ స్పీడ్, డ్యూరబిలిటీ, రైట్? సో ఇక్కడ వచ్చేసి హెచ్టిపి ప్రాక్సీ కన్ఫిగరేషన్, గ్లోబల్ బిల్డ్ టైమ్ అవుట్, రైట్? సో ఈ పైప్ లైన్ సంబంధించిన సబ్ టూల్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. మనకి గిట్ హబ్ కోడ్ మన సోర్స్ కోడ్ గిట్ హబ్ ని తీసుకుంటే గిట్ హబ్ గిట్ హబ్ సర్వర్ ఎలా యాడ్ చేయాలి, రైట్? గిట్ హబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇచ్చాడు, రైట్? ఇలా సో మళ్ళీ మేనేజ్ జెంకిన్స్ లోకి వెళ్ళి, సో మళ్ళీ సిస్టమ్ టూల్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ టూల్స్ లోకి వెళ్ళు. జెంకిన్స్ బై డిఫాల్ట్ ఏమేమి టూల్స్ ఉన్నాయి, సో మావిన్ కాన్ఫిగరేషన్ చేయొచ్చు, జేడీకే జావా టూల్ ఇన్స్టాల్ అయింది, గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది, గ్రాడిల్ ఇన్స్టాలేషన్ అయింది, యాంట్ ఇన్స్టాల్ అయింది, మావిన్ ఇన్స్టాల్ అయింది. ఇక్కడ గ్రాడిల్ స్క్రిప్ట్ రన్ చేసుకోవచ్చు, యాంట్ స్క్రిప్ట్ రన్ చేసుకోవచ్చు, మావిన్ స్క్రిప్ట్ రన్ చేసుకోవచ్చు కదా. ఈ మూడు టూల్స్ బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయింది కదా. యాంట్ ప్లగ్ ఇన్ ఇన్స్టాల్ అయింది, రైట్? గ్రాడిల్ ప్లగ్ ఇన్ ఇన్స్టాల్ అయింది ఆల్రెడీ, యాంట్ ప్లగ్ ఇన్ ఇన్స్టాల్ అయింది, మావిన్ ఇన్స్టాల్ అయింది. నువ్వు టెరాఫామ్ ప్రాజెక్ట్ చేసేది టెరాఫామ్ ప్లగ్ ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటే, యాంట్ స్కూల్ చేసేటప్పుడు యాంట్ స్కూల్ ప్లగ్ ఇన్, ఇలా మనం మీకు ఇన్స్టాల్ చేసేవన్నీ కూడా ఇక్కడ కింద వస్తాయి ఉంటాయి అన్నమాట. ఫైన్. ఇలా మేనేజ్ జెంకిన్స్ లో అసలు ఆప్షన్స్ ఏమేమి ఉన్నా నువ్వు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ ప్లగ్ఇన్, ఇది మన వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్. సో ఇది మన రెగ్యులర్ వాడేది. ప్లగ్ఇన్స్ లోకి వెళ్తే ఈ ప్లగ్ఇన్స్ మన సాఫ్ట్వేర్స్ ని యాడ్ చేయాలన్నా, జెంకిన్ డాష్ బోర్డ్ ఎటువంటి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా ఈ ప్లగ్ఇన్స్ వాడతారు. మన ఇప్పుడు విండోస్ సిస్టమ్ లో యాడ్ఆర్ ప్రోగ్రామ్ ఫీచర్స్ ఎలాగో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కి ఒక లొకేషన్ స్టోర్ అవుతాయి కదా, ఇది ప్లగ్ఇన్స్ లో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని కూడా దీంట్లో స్టోర్ అవుతాయి అన్నమాట. ప్లగ్ఇన్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఇన్స్టాల్డ్ ప్లగ్ఇన్స్ లోకి వెళ్తే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్స్ లిస్ట్ ఇక్కడ డిస్ప్లే అయితే, ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ది ఆల్రెడీ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్స్. అవైలబుల్ ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి ఏదైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలంటే అవైలబుల్ ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేస్తాం, రైట్? అవైలబుల్ ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి మీకు ఏమైనా ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ప్లగ్ఇన్స్ ఏమైనా కావాలి, ఏడబ్ల్యూఎస్ టైప్ చేస్తే ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ఆల్ ప్లగ్ఇన్స్ ఇక్కడ వస్తాయి. ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్, రైట్? సో ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ టీకే, రైట్? సో ఇక్కడ ఇవన్నీ కూడా, సో ఆల్ ఏడబ్ల్యూఎస్ సంబంధించిన పైప్ లైన్ ఏడబ్ల్యూఎస్ స్టెప్స్, రైట్? అమెజాన్ ఈసీఆర్, S3, రైట్? సో ఏడబ్ల్యూఎస్ కోడ్ డిప్లాయ్, రైట్? ఏడబ్ల్యూఎస్ ల్యాంబ్డా, ఏడబ్ల్యూఎస్ కోడ్ బిల్డ్, ఏడబ్ల్యూఎస్ కోడ్ పైప్ లైన్ వచ్చినాయా. సో ప్రాజెక్ట్ని బట్టి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్, ప్రాజెక్ట్ని బట్టి మనకి ఏ టూల్ కావాలో ఆ టూల్ ఇన్స్టాల్ చేసుకుంటాం. నువ్వు రన్ చేసే ప్రాజెక్ట్ని బట్టి ఆ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ ని జెంకిన్ డాష్బోర్డ్ లో కనెక్షన్ చేసుకుంటాం. అలాగే మీకు ఎజూర్ కి సంబంధించిన ప్లగ్ఇన్స్ కావాలంటే ఎజూర్ ప్రాజెక్ట్ చేస్తాను, ఎజూర్ సంబంధించిన ప్లగ్ఇన్స్ వస్తాయి. సి ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ ఎజూర్ సంబంధించినవి. సి ఇక్కడ ఎజూర్ సంబంధించింది, ఎజూర్ క్రెడెన్షియల్, ఎజూర్ కమాండ్స్, ఎజూర్ స్టోరేజ్, ఎజూర్ సిఎల్ఐ, ఎజూర్ కీ వ్యాలెట్, రైట్? ఎజూర్ కంటైనర్ ఏజెంట్స్, ఎజూర్ క్రెడెన్షియల్ ఇవన్నీ వచ్చినాయి. అలాగే మీకు జీసీపీకి సంబంధించిన కావాలంటే జీసీపీ, వచ్చాయి సార్. యా గూగుల్ సంబంధించిన ప్లగ్ఇన్స్ అన్ని కూడా పైప్ లైన్ జీసీపీ స్టెప్స్ వచ్చినాయి ఇలా. సో ఇలా మీకు ఏ ప్లగ్ఇన్ ఏ సాఫ్ట్వేర్ అనేది మీరు ఏ ఇన్స్టాలేషన్ అనేది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. మీరు ఏదైనా పర్టికులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు దానికి
ముందుగానే మనకి ఏ ప్లగిన్స్ కావాలో ఆ ప్లగిన్స్ అన్ని కూడా అవైలబుల్ ప్లగిన్స్ లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి ఆ ప్లగిన్ నేమ్ ఎంటర్ చేస్తే ఆ ప్లగిన్ ఇన్స్టాల్. ఇప్పుడు నాకు దీంట్లో టెరాఫామ్ ఇన్స్టాల్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు గిట్ కావాలి, గిట్ టైప్ చేస్తా. గిట్ కి సంబంధించిన ప్లగిన్స్ గిట్ పైప్ లైన్, గిట్ సో గిట్ పైప్ లైన్ రైట్, గిట్ హబ్. సో నేను గిట్ హబ్ సంబంధించిన పారామీటర్స్ అన్ని ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంటా. ఇలా మీరు గిట్ హబ్ సంబంధించిన అన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అనమాట. గిట్ హబ్ ఇంటికేషన్ రైట్, గిట్ హబ్ ఇంటికేషన్, గిట్ హబ్ అథెంటికేషన్ రైట్, సో సో పైప్ లైన్ గిట్ హబ్. ఇది మనకు కావాల్సిన మెయిన్ సాఫ్ట్వేర్ పైప్ లైన్ గిట్ హబ్. సో గిట్ హబ్ నేను జెంకిన్స్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది టూల్ పైప్ లైన్ గిట్ హబ్ సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ క్లిక్ చేస్తే అది ఇన్స్టాల్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా, ఇలా ఇన్స్టాల్ అవుతుంది రైట్. సో ఇలా మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్, ఏ సాఫ్ట్వేర్ ఏ ప్లగిన్ కావాలనుకుంటే ఆ ప్లగిన్ ప్లగిన్స్ లోకి వెళ్ళి నీకు ఏ ప్లగిన్ కావాలంటే ఆ ప్లగిన్ అవైలబుల్ ప్లగిన్స్ లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్ లో ఆ ప్లగిన్ నేమ్ టైప్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది. నీకు ప్రజెంట్ టెరాఫామ్ ప్లగిన్ కావాలనుకోండి, నువ్వు టెరాఫామ్ ప్రాజెక్ట్ రన్ చేస్తావు అనుకోండి, టెరాఫామ్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తావు. ఇన్ కేస్ నువ్వు యాన్సిబుల్ ప్రాజెక్ట్ రన్ చేస్తావు అనుకో, యాన్సిబుల్ ప్లగిన్ కావాలంటే యాన్సిబుల్ ప్లగిన్ సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది. క్లియర్? ఇలా నీకు కావాల్సిన ప్లగిన్స్ ను ఇన్స్టాలేషన్ చేసుకుంటావు దీంట్లో. ఫైన్. మెగైన్ మేనేజ్ జెంకిన్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇలా ఈ ఆప్షన్స్ అన్ని కూడా సిస్టమ్ టూల్ చెక్ చేసాం, టూల్ టూల్స్ ఏమో ఉన్నాయి, సిస్టమ్ ఆప్షన్లు ఏమున్నాయి, టూల్ ఆప్షన్లు ప్లగిన్స్ ఏమో ఉన్నాయి, నోట్స్ రైట్ జెంకిన్స్ డాష్బోర్డ్ లో నోట్స్ కన్ఫిగరేషన్, నోట్స్ ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం, నోడ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనకు కావాల్సిన నోట్స్ ని బై డిఫాల్ట్ లైనక్స్ నోడ్. ఇప్పుడు మనం లైనక్స్ నోడ్ దగ్గర జెంకిన్ కన్ఫిగరేషన్ ఉంది, సో మన లైనక్స్ నోడ్ ఆల్రెడీ కొత్త నోట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే రైట్ కాన్ఫిగ్ మానిటర్స్ నోట్స్ యాడ్ నోట్స్ లోకి వెళ్ళి న్యూ నోట్స్ కావాలి, న్యూ నోట్స్ ని యాడ్ చేసుకోవచ్చు రైట్. సో అవి ఛార్జెస్ పడతాయి, బట్ ఆప్షన్స్ వరకు వెరిఫై చేసుకోండి లైక్ దిస్. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ రైట్. తర్వాత మనకి క్లౌడ్ వచ్చేసి, సో జెంకిన్ డాష్బోర్డ్ లో ఏ క్లౌడ్ ప్లగిన్స్ కావాలి, సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ దీంట్లో యూజ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ లో, ఏజూర్ క్లౌడ్ ఆ ప్లగిన్స్ అని కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఫైన్. సో ఇక్కడ మనకి యూజర్స్ లోకి వెళ్తే జెంకిన్స్ లో బై డిఫాల్ట్ ఒక యూజర్ అకౌంట్ ఉంది, ఏడబ్ల్యూఎస్ అడ్మిన్, ఇది నా యూజర్ నేమ్ ఏడబ్ల్యూఎస్ హైఫెన్ అడ్మిన్ రైట్. సో మిగతా కోలిక్స్ మిగతా యూజర్స్ కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ యూజర్స్ లోకి వెళ్ళి మిగతా యూజర్స్ కూడా, సో మీ డిపార్ట్మెంట్ లో యూజర్ వన్ ఉంటే సో ఇంకొక యూజర్ వన్ కూడా నేను అకౌంట్ క్రియేట్ చేస్తాను, పాస్వర్డ్ కూడా యూజర్ వన్ ఇస్తాను రైట్. సో ఫుల్ నేమ్ వచ్చేసి యూజర్ వన్, సో ఈమెయిల్ అడ్రస్ ఏదో ఈమెయిల్ అడ్రస్ వచ్చింది క్రియేట్ యూజర్. సో ఇలా నెంబర్ ఆఫ్ యూజర్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మిగతా యూజర్స్ కూడా మన అకౌంట్ ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అవుతారు, వన్స్ డాష్ బోర్డ్ కనెక్ట్ అయిన తర్వాత మిగతా యూజర్స్ అందరూ కూడా యూజర్ అకౌంట్ క్రియేట్ చేసి అడ్మినిస్ట్రేటర్ ఇస్తారు. యూజర్ టూ ఆల్సో క్రియేట్ ది యూజర్ టూ, సో ఫుల్ నేమ్ యూజర్ టూ ఇస్తున్నాను రైట్, ఈమెయిల్ అడ్రస్ యూజర్ టూ ఈమెయిల్ అడ్రస్ క్రియేట్. ఇలా ఇలా మిగతా యూజర్స్ కూడా అకౌంట్ క్రియేట్ చేస్తుంది. ఈ యూజర్ వన్ వెళ్ళి తన ల్యాప్టాప్ లాగానే తన యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకుని జెంకిన్ డాష్ బోర్డ్ కనెక్ట్ అవుతారు. సింపుల్. ఓకే ఓకే. ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అయ్యాను, అదే మీరు యూజర్ కింద లాగిన్ అవ్వాలంటే యూజర్ క్రెడెన్షియల్, సో ఈ జెంకిన్ యూఆర్ఎల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ వన్ షేర్ చేస్తాడు. ఎప్పుడైతే ఈ జెంకిన్ యూఆర్ఎల్ యూజర్ వన్ షేర్ చేసావో యూజర్ వన్ ఏం చేస్తాడు, తన ల్యాప్టాప్లో లాగినే తన బ్రౌజర్, నేను వేరే బ్రౌజర్లో చూపిస్తున్నా యూజర్ యూజర్ లాగిన, క్రోమ్ ఓపెన్ చేస్తాడు, తన ల్యాప్టాప్లో ఇలా బ్రౌజర్ ఓపెన్ చేసి మనం ఇచ్చిన ఈ యూఆర్ఎల్ టైప్ చేస్తాడు. సో జెంకిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. అడ్మినిస్ట్రేటర్ ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు కదా, యూజర్ నేమ్ యూజర్ వన్ ఇస్తాడు, పాస్వర్డ్ అడ్మినిస్ట్రేటర్ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చాడో అది ఇస్తాడు, ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ ఇచ్చింది. ఇలా లాగిన్ అవుతాడు. ఇలా తన జెంకిన్ డాష్ బోర్డ్ లాగానే తన ప్రాజెక్టు సంబంధించిన వర్క్ అంతా కూడా ఇది చేసుకుంటాడు. ఇక్కడ పేరు ఏమి వచ్చింది, యూజర్ వన్ వచ్చింది. యూజర్ వన్ ఇది అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఫస్ట్ మనం లాగిన్ అయింది, ఇది అడ్మిన్ ఏడబ్ల్యూఎస్. ఇలా మనకు వేరియేషన్స్ అనేవి ఉంటాయి. సో ఎంటైర్ డాష్ బోర్డ్ ని కంట్రోల్ చేస్తే వచ్చేసి సెట్టింగ్ ఆప్షన్ మేనేజ్ జెంకిన్స్. ఈ మేనేజ్ జెంకిన్స్ లో మన నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, ఈ టూల్స్ యూజ్ చేసుకుని మన ఎంటైర్ జెంకిన్ డాష్ బోర్డ్ ని కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఓకే. ఓకే ఓకే సో ఎంటైర్ డాష్ బోర్డ్ ని మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఫైన్. సో ఇక్కడ మనకి డిఫాల్ట్ సాఫ్ట్వేర్స్ ఎలా మనం ప్రాజెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రన్ చేయాలి కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ వచ్చి మనం ఏదైనా సాంపుల్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ ఐటమ్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఇచ్చాడు. జెంకిన్స్ లో ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, పైప్ లైన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మల్టీ కన్ఫిగరేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఫోల్డర్ ఆప్షన్ మీద ప్రాజెక్ట్స్ ఉంటాయి, మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్, ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా జెంకిన్స్ లో ప్రాజెక్ట్ క్రియేషన్ మెథడ్స్ అనమాట. సో రియల్ టైమ్ లో ఈ పైప్ లైన్ ఫ్రీ స్టైల్ ఈ రెండు ఆప్షన్స్ ఎక్కువ వాడతాయి. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, ఇట్స్ ఏ ఓల్డ్ మెథడ్. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ లో మనకి ఇట్స్ ఏ ఓల్డ్ మెథడ్. జస్ట్
హలో హలో 1 మినిట్ అన్న. ఓకే సార్. రైట్ అండి. సో మనకి ఇక్కడ శాంపుల్ ప్రాజెక్ట్స్ రన్ చేయాలంటే ఇప్పుడు ఫ్రీ స్టైల్ ప్రాజెక్టు, ఇది ఓల్డ్ మెథడ్ క్లాసిక్ జనరల్ పర్పస్ జాబ్ టైప్ అండ్ చెక్స్ అవుట్ ఫ్రమ్ అప్ టు 1 SCM ఎగ్జిక్యూట్స్ బిల్డ్ స్టెప్స్ సీరియల్లీ ఫాలోడ్ బై ది పోస్ట్ బిల్డ్ స్టెప్స్ లైక్ ఆర్చింగ్ ఆర్టిఫాక్ట్స్ అండ్ సెండింగ్ ఈమెయిల్ నోటిఫికేషన్. పైప్ లైన్ వచ్చేసి ఆర్కిటెక్చర్ లాంగ్ రన్నింగ్ యాక్టివిటీ దట్ కెన్ సెటప్ మల్టిపుల్ బిల్డ్ ఏజెంట్స్ సూటబుల్ ఫర్ బిల్డింగ్ పైప్ లైన్స్ ఫార్మల్లీ నోన్ యాజ్ ఎ వర్క్ ఫ్లో. రైట్. సో ఈ టూ మెథడ్స్ వాడతాం. ఈ టూ మెథడ్స్ మనం ఏదో ఒక రైట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ మెథడ్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. రైట్. సో సివిటీ ప్రాజెక్ట్ 1 రైట్, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. రైట్. ఇది ఓల్డ్ మెథడ్, నార్మల్ ప్రాజెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం వితౌట్ పైప్ లైన్. సో ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఓకే క్లిక్ చేయండి. నీకు కావాల్సిన ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుందమ్మా. సి ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఇక్కడ మనకి సివిటీ ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్. సో ఇట్స్ ఏ సో జావా ప్రాజెక్ట్, ఇట్స్ ఏ షెల్స్ ఇట్స్ ఏ బ్యాష్ ప్రాజెక్ట్, బ్యాష్ ప్రాజెక్ట్ రైట్, బ్యాష్ స్క్రిప్ట్ ప్రాజెక్ట్ రైట్, బ్యాష్ స్క్రిప్ట్ ప్రాజెక్ట్ ఫర్ డెమో పర్పస్ ఇలా రాస్తాం. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన సోర్స్ కోడ్ నువ్వు మాన్యువల్గా ఎంటర్ చేస్తావా? ఎస్సీఎం అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, ఎస్సీఎం అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. నువ్వు మాన్యువల్గా ఎంటర్ చేస్తే నన్ను సెలెక్ట్ చేసుకుంటావు, లేదు గిట్హబ్ నుంచి నువ్వు సోర్స్ కోడ్ తీసుకుంటే మీ ప్రాజెక్ట్ సంబంధించిన సోర్స్ కోడ్ ఉంటుంది కదా, ఆ సోర్స్ కోడ్ డెవలపర్ గిట్హబ్లో స్టోర్ చేస్తారు కదా. ఇక్కడ గిట్హబ్ యూఆర్ఎల్ ఇచ్చి, గిట్హబ్ క్రెడిట్స్ నుంచి, గిట్హబ్ నుంచి కోడ్ మనం క్లోన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. టూ ఆప్షన్స్, నన్ను గిట్హబ్ అయితే గిట్హబ్ ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. రైట్. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్కి కావాల్సిన బిల్డ్ టెక్కర్స్ ఇట్లా ఏదైనా కావాలంటే టెక్కర్స్ వాడతాం. బిల్డ్ ఎన్విరాన్మెంట్ రైట్, ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి, ఎన్విరాన్మెంట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటాం ఇవన్నీ కూడా. రైట్. ఇప్పుడు నేను ఏమి యాడ్ చేయట్లేదు, డిఫాల్ట్ ఆప్షన్స్లో చేస్తున్నాను. రియల్ టైంలో ఏది కావాలంటే చూజ్ చేసుకుంటారు వాళ్ళు రిక్వైర్మెంట్ బట్టి, అవసరాన్ని బట్టి. మెయిన్గా ఇప్పుడు మనకు వచ్చేసి బిల్డ్ స్టెప్స్, బిల్డ్ స్టెప్ ఎలా యూజ్ చేయాలి. బిల్డ్ స్టెప్స్లోకి వచ్చి ఇప్పుడు మన ప్రాజెక్టు షెల్స్ సెల్ షిఫ్టింగ్ సంబంధించి కాబట్టి ఎగ్జిక్యూట్ షెల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ షెల్స్, ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సంబంధించిన షెల్ స్క్రిప్ట్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ కావాల్సిన స్క్రిప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు శాంపుల్ షెల్ స్క్రిప్ట్ ఏదైనా తీసుకొని రన్ చేసుకోవచ్చు. శాంపుల్ బ్యాష్ స్క్రిప్ట్ కదా మనం పొందింది, శాంపుల్ బ్యాష్ స్క్రిప్ట్ తీసుకొని ఏదైనా శాంపుల్ బ్యాష్ స్క్రిప్ట్ సంబంధించిన ఫైల్స్ రైట్. ఇక్కడికి వచ్చేసి శాంపుల్ బ్యాష్ స్క్రిప్ట్ ఏదో ఒక బ్యాష్ స్క్రిప్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని క్యాలిక్యులేటర్ స్క్రిప్ట్ ఒకటి ఉంది రైట్, ఇది ఒక బ్యాష్ స్క్రిప్ట్ అమ్మా. సో దీన్ని దాంట్లో ఎక్కించుకోండి, ఈ స్క్రిప్ట్ మొత్తం కాపీ చేసుకొని ఈ కోడ్ని మొత్తం దీనికి పేస్ట్ చేస్తాం. రైట్. పేస్ట్ చేసి అప్లై సేవ్ కొడతాం. సి ఇది ఒక ప్రాజెక్ట్, ఇది నా ప్రాజెక్టు సివిటి ప్రాజెక్ట్ 1. ఇది దీనికి సంబంధించిన ప్రాజెక్టు బ్యాష్ స్క్రిప్ట్ ప్రాజెక్ట్, బ్యాక్ అండ్ కోడ్ వచ్చి బ్యాష్ స్క్రిప్ట్ వస్తున్నాను. సో ప్రాజెక్ట్ క్రియేట్ అయింది, డాష్ బోర్డ్ క్లిక్ చూడు. సి ఇది ప్రాజెక్ట్ క్రియేట్ అయింది, ఇంకా రన్ చేయలేదు రైట్. రన్ చేస్తే సక్సెస్ ఆ ఫెయిల్ అని తెలుస్తుంది. రన్ చేయలేదు కాబట్టి ఇక్కడ నో బిల్డ్. సో రన్ చేయాలంటే మనం బిల్డ్ చేయాలి, బిల్డ్ చేసి రన్నింగ్ అయినా బిల్డింగ్ అయినా ఒకటే రైట్. సో దీన్ని రన్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ మనం క్లిక్ చేసి బిల్ నౌ క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ రన్ అయింది. సో బిల్ నౌ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే బిల్ నౌ క్లిక్ చేస్తే కింద చూడండి, ఇక్కడ నీకు ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది, వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ నెక్స్ట్. సో ఇలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టేక్ సమ్ టైమ్. సో ఇలా మన ప్రాజెక్ట్స్ని రన్ చేసుకోవచ్చు రైట్. సో ఇలా నువ్వు ఎన్ని ప్రాజెక్ట్స్ అని ఇక్కడ క్రియేట్ చేసి రన్ చేస్తున్నావు. ప్రయత్నం పైప్ లైన్ ప్రాజెక్ట్స్ కావాలనుకో, న్యూ ఐటమ్స్లోకి వెళ్ళి ఇక్కడ సివిటి ప్రాజెక్టు, సంథింగ్ ప్రాజెక్ట్ టూ పైప్ లైన్ సెలెక్ట్ చేసుకుంటావు, క్లిక్ ఓకే సెలెక్ట్ చేసుకుంటావు రైట్. ఇక్కడ మనకి శాంపుల్ పైప్ లైన్ లోకి వచ్చేసి పైప్ లైన్ మాన్యువల్గా ఎంటర్ చేస్తావా, లేదంటే ఎస్సీఎం అంటే సోర్స్ కోడ్ సో గిట్హబ్ నుంచి తీసుకుంటే ఎస్సీఎం సెలెక్ట్ చేసుకుంటావు, లేదు పైప్ లైన్ మాన్యువల్గా సెలెక్ట్ చేస్తే పైప్ లైన్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటావు. ఇక్కడ ట్రై శాంపుల్ పైప్ లైన్స్ అని ఆల్ ఓవర్ పైప్ లైన్ సెలెక్ట్ చేసుకున్నాను. సేవ్ అండ్ అప్లై రైట్. బిల్ నౌ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాజెక్ట్ బిల్ అయింది. ఇక్కడ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ కూడా ఇలా బిల్ చేసుకోవచ్చు, స్టార్ట్ బిల్. ఓకే. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు అమ్మా జెంకిన్స్లో.
రైట్. ఓకే సో సార్ ఈరోజు మీరు ఏం చేస్తారంటే, సో డే వన్ మీరు జెంకిన్స్ ని ఒక లైనక్స్ సిస్టమ్ చూసుకుని ఇలా జెంకిన్స్ ని కాన్ఫిగరేషన్ చేసి జెంకిన్ డాష్ బోర్డ్ కనెక్ట్ అయ్యి జెంకిన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం, సో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి రైట్, జెంకిన్ యూజర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, మేనేజ్ జెంకిన్స్ లోకి వెళ్ళి ప్లగ్ఇన్ ఇన్ఫర్మేషన్, టూల్ ఇన్ఫర్మేషన్, సిస్టమ్ నోట్స్, ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఓపెన్ చేసి ఫ్రీక్వెంట్ గా క్లోజ్ చేసుకుని ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారండి, జెంకిన్ సంబంధించి మెయిన్ యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ లో మనకి జెంకిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది రైట్. దీని మీరు స్టడీ చేయాలి. సో ఈ స్టడీ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, వాట్ ఈస్ వాట్ అనేది. అసలు జెంకిన్స్ అండ్ సర్వీస్ అంటే ఏంటి, జెంకిన్ సర్వీస్ లో మనం ఆటోమేషన్ యూజ్ చేసే స్క్రిప్ట్ ఏంటి రైట్. ఇక్కడ మనకి జెంకిన్స్ లో పైప్ లైన్ ఎక్కువ వాడుతాం, పైప్ లైన్స్ బిల్డ్ చేస్తాం, పైప్ లైన్స్ కావాల్సిన బ్యాక్ ఎండ్ కోడ్ మనం యూజ్ చేస్తాం. మనం యూజ్ చేసే కోడ్ అయితే డిక్లరేటివ్ సింటెక్స్ ఫార్మాట్ లో ఉంటుంది లేదా స్క్రిప్టెడ్ పైప్ లైన్స్ వాడతాం. సో డిక్లరేటివ్ అంటే వర్సెస్ స్క్రిప్టెడ్, సో డిక్లరేటివ్ సింటెక్స్ ఎలా ఏ ఫార్మాట్ లో ఉంటుంది కోడ్, స్క్రిప్టెడ్ కోడ్ ఎలా ఏ ఫార్మాట్ లో ఉంటుంది, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రైట్. సో స్క్రిప్ట్ డిక్లరేషన్ ఇలా మనకి డిక్లరేటివ్ సింటెక్స్ అయితే ఈ ఫార్మాట్ లో ఉంటుంది పైప్ లైన్. సో మనం ఏదైనా సోర్స్ కోడ్ తీసుకుంటే దాన్ని బిల్డ్ చేస్తాం, దాన్ని టెస్ట్ చేస్తాం, డిప్లాయ్ చేస్తాం. ఈ మూడు స్టేజెస్ పైప్ లైన్ లో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ రూపంలో డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ మన ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తాం కదా, ప్రాజెక్ట్స్ రన్ చేయగానే అక్కడ మనకి ఇక్కడ స్టేజ్ వ్యూ చూస్తే ఇక్కడ స్టేజ్ వ్యూ వస్తుంది, ఇక్కడ బిల్డ్ స్టేజ్ డిప్లాయ్ స్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనం జెంకిన్స్ లో రన్ చేసుకోవచ్చు రైట్. ఈ పైప్ ఈ ఓకే డిక్లరేటివ్ సింటాక్స్, ఈ స్క్రిప్టెడ్ పైప్ లైన్, స్క్రిప్టెడ్ అయితే ఇది స్క్రిప్టెడ్ ఇన్ఫర్మేషన్ ఈ ఫార్మాట్ లో ఉంది, ఇది స్క్రిప్టెడ్. స్క్రిప్టెడ్ లో నోడ్ స్టేజ్ మాత్రం ఉంటుంది. అదే డిక్లరేటివ్ చూడండి, డిక్లరేటివ్ సింటాక్స్ లో ఏజెంట్ స్టేజెస్ ఉండదు, అదే డిఫరెన్స్ డిక్లరేటివ్ కి స్క్రిప్టెడ్ సింటాక్స్ కి రైట్. ఇలాంటి స్మాల్ స్మాల్ డిఫరెన్స్ మీరు చెక్ చేసుకోవాలి రైట్. ఈరోజు జెంకిన్ డాష్ బోర్డ్ కాన్ఫిగర్ చేసింది, ఇనిషియల్ ఆప్షన్స్ అన్ని వెరిఫై చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్ లో మీకు ప్రాజెక్ట్స్ దీంట్లో ఎలా ప్రాజెక్ట్స్ అని చేయాలో చూపిస్తాను. ఓకే సో మనకి దీని మీద నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఆ నాలుగు టెరాకామ్ ప్రాజెక్ట్, యాన్స్పోల్, సిఎఫ్టి, లాంబ్డా, ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీకు ప్రాజెక్ట్స్ టైంలో ఈ నాలుగు ప్రాజెక్ట్స్ జెంకిన్ డాష్ బోర్డ్ ఎలా కనెక్ట్ చేయాలో మీకు చూపిస్తాను. ఓకే. సో ఈరోజు ఏం ఓకే చేస్తారు, జెంకిన్స్ ని సెటప్ చేయడం, డాష్ బోర్డ్ కాన్ఫిగరేషన్ చేయడం, ఇనిషియల్ ఆప్షన్ చెక్ చేయడం, యూజర్ కింద లాగిన్ అవ్వడం రైట్, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేయాలి. ఓకే ఓకేమా రైట్? ఓకే ఓకే సార్ రికార్డింగ్ పంపిస్తాను, సార్ సార్ చెప్పమ్మా. సార్ సార్ డౌట్ చెప్పండి. సార్, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వి కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా సార్, అవునవును, ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ వాడే కొన్ని సర్టిఫికేషన్, సర్టిఫికేషన్స్ ఎస్ ఇస్తారు. ఎస్ సో ఇప్పుడు ఇప్పుడు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఏ సర్టిఫికేషన్ కోర్స్ చేస్తే బెటర్? సొల్యూషన్ ఐ మీన్ అడుగుతుంది, మనకి ఒక ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఎడిషనల్ ఆర్కిటెక్ట్, గా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేసుకోండి, ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అవును. ఓకే సార్ ఓకే, అంటే ఐ మీన్ ప్లాన్ చేసుకోవాలి సార్ ఐ మీన్ ఏ సర్టిఫికేషన్ చేస్తే బెటర్ అనేది ఐడియా లేదు. ఎవరైనా అదే చేస్తారు, ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన సర్టిఫికేట్ ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. అది చేసిన తర్వాత ఓకే అసోసియేట్, అది అసోసియేట్ అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ చేస్తారు, ప్రొఫెషనల్ అయిన తర్వాత స్పెషలిస్ట్ చేస్తారు, అలా స్టేజెస్ వైజ్ ఓకే ఎక్స్పీరియన్స్ బట్టి. ఓకే సార్. ఓకే.